అర్థం చేసుకొని జీవం కలిగినటువంటి దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మరి జీవగ్రంథంలోంచి కొన్నింటిని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం అండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కల్లో కాపాడుతూ ఈ దినాన్ని తండ్రి మీరు మాకు ప్రసాదించి ఈ దినాన ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ బిడ్డలపైన మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం తండ్రి మీ చిత్తాన్ని జరిగించడంలో తండ్రి మరి తండ్రి మీకు ఇంకనూ అవటంలో తండ్రి మెలకులో తండ్రి మగు నేర్పించండి తండ్రి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమేనా దేవుని వారులరా మరి ఈ వేకుజామున దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తితో మరి ఈ ఆన్లైన్ కోడికలో చేరినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరి మీ అందరికీ కూడా వందనాలు శుభములు ఒక విలువైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ప్రియమైన వార్లరా ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం శోధనలను జయించటం ఎలా అనేటటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యకరమైంది ఈరోజు క్రైస్తవులు దేవునికి మరింత దగ్గర కాలేకపోతున్నారు అని అంటే శోధనలను జయించలేకపోతున్నారు దేవుడు పలికినటువంటి మెలకువలు దేవుడు చెప్పినటువంటి ఎన్నో గొప్ప మెలుకోలను మరి ఈరోజు మరి జీవ జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం మన అంశం శోధనలను జయించటం ఎలా అనేటటువంటి ఒక అంశాన్ని చాలా జాగ్రత్తగా జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాండి శోధన పరిశోధన అనేటటువంటి రెండు అంశాలు అనేవి జీవ జీవగ్రంథంలో రెండు మాటలు మరి రాయటం జరిగిందండి శోధన పరిశోధన అనేది శోధన అని అంటే ఇంగ్లీష్లో టెంప్టేషన్ అని అంటారు టెంప్టేషన్ అని అంటారు పరిశోధన అంటే ఎగ్జామినేషన్ ఆర్ టెస్ట్ అని అంటారు ఈ రెండింటికి కూడా అసలు శోధన అని అంటే ఏంటి శోధన ఎవరు కలుగజేస్తారు శోధన ఎవరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది శోధనలో నుంచి మరి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ శోధనలో గనక మనం దిగితే ఆ శోధనలో నుంచి ఎలా బయటపడాలి ఈ మెలకువలు చాలా జాగ్రత్తగా తెలియాలి రెండవది పరిశోధన అంటే ఏంటి పరిశోధనను జరిపించేవారు ఎవరు ఆ పరిశోధనలోని మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది అతి ప్రాముఖ్యకరమైనటువంటి సంగతుల ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు శోధన అనేటటువంటి ఈ అంశాన్ని మరి చాలామందికి తెలియదు కనుక ప్రతిదాన్ని శోధన అనుకోవటం కూడా కరెక్ట్ కాదండి కనుక శోధన అంటే అర్థం ఏంటంటే టెంప్టేషన్ అని చెప్పాం టెంప్టేషన్ అంటే ఒక వ్యక్తి తను అనుకున్నది మరొక వ్యక్తి ద్వారా జరిపించటం కోసం ఆ వ్యక్తిని ప్రేరేపించటం లేకపోతే రెచ్చగొట్టడం అని అర్థం అండి బాగా విందామే రెచ్చగొట్టడం ప్రేరేపించటం తను అనుకున్నది వేరే వారి ద్వారా చేయించటం అనేది టెంప్టేషన్ లేకపోతే శోధన అని అంటుంటారు పరిశోధన అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి మనసులో నేనున్నానా లేదా ఒక వ్యక్తి మనసులో నా స్థానం ఏంటి అని తెలుసుకోవడానికి జరిగే ప్రయత్నమే పరిశోధన ఈ శోధన వేరు పరిశోధన వేరు ఇక్కడ శోధన ఎవరు చేస్తున్నారు అని జాగ్రత్తగా చూస్తే సువార్త అధ్యాయంలోని నాలుగో అధ్యాయంలోని ఒక మాట చూద్దామండి మొదటగా నాలుగో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రేమైన వారు మొదటి వచనం యేసో ప్రభువుల వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములో ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అని ఉందండి అపవాది చేత శోధింపబడుచుండెను అపవాది శోధించేవాడు శోధకుడు అని కూడా వాడికి పేరండి శోధకుడు అని అంటారు శోధించేటటువంటి వాడు వీడు ఎలా శోధిస్తాడు ఎందుకు శోధిస్తాడు ఎవరిని శోధిస్తాడు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి శోధన అంటే వీడు అనుకున్నది మన చేత చేయించటమే వీడి లక్ష్యం ఎందుకు అనంటే ఇదిగో గర్జించు సింహం వలె ఎవరిని అని వెదకుచు తిరుగుచూ తనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహు ఆగ్రహము గలవాడై ఇదిగో మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి మన తండ్రి రాసినటువంటి మెలకువలు మనకు తెలియాలి ప్రేమైన వారులరా ఇదిగో మీ విరోధి అయిన అపవాది నాయనా వాడు మీ విరోధి అపవాది అనేవాడు మన విరోధి అంటండి మన అందరికి తెలిసినటువంటి సంగతి మనకు విరోధి ఎవడు అని అంటే అపవాది వాడు విరోధి కనుక వాడి తలంపులను మన హృదయంలో పెట్టి శోధన కానివ్వండి పరిశోధన కానీ ఒక వ్యక్తి మీద ఎలా జరుగుతాయి అని అంటే వారు టార్గెట్ చేసేది ఒకే ఒక ఏమంటే భాగాన్ని అది హృదయాన్ని మనస్సు హృదయము అని అంటాం కదా ఆ హృదయాన్ని తన ఆలోచనలో పెట్టి రెచ్చగొట్టి ఆ ఆలోచనలను మరులుకొల్పి మరలా మరలా వాటిని జ్ఞాపకం చేసి వాడు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మన ద్వారా చేయించటమే అపవాది యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం వాడు అనుకున్నది వాడు అనుకున్నటువంటి చెడులు వాడు అనుకున్నటువంటి ఏమంటే ఆ క్రియలు చెడు క్రియలను మన ద్వారా చేయించి మనలను దేవునికి విరోధంగా నిలిపి మనల్ని దేవునికి శత్రువుగా నిలిపి అదే దేవుని ఎదుట ఇదిగో మనల్ని నరకానికి పంపించేలాగా చేయటమే వాడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అపవా ది శోధకుడు వాడు శోధన అనేది అపవాది మూలంగా వస్తుంది ఇక ఎవరిని శోధిస్తాడు అని అంటే భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి వాడికి శత్రువు లేనండి భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి ఈరోజు మరి దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారు తెలుసుకొని వారు ఉన్నారు తెలుసుకున్న వారైతే ఈ మెలుకొలు వాడు శోధిస్తున్నాడు అన్నటువంటిది దాన్ని పసిగట్టగలరు ఒకవేళ దేవునిలో లేకపోతే వారి జీవితం అనేది ముగిసిపోయేటప్పటికీ కూడా వాడు శోధిస్తున్నాడు అన్న సంగతి తెలియకుండానే తమ జీవితాలు అనేవి ఈ భూమి మీద గతించిపోతాయి ప్రేమైన వార్లారు ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో పసిప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు కాకుండా వయసు తెలిసినటువంటి ఏమంటే బుద్ధి తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయము మనస్సు అనేది ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తూ ఉందో ఆ హృదయాన్ని టార్గెట్ చేసి ఆ హృదయంలో వాడి చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు క్రియలను మన హృదయంలో ఉంచి మన ద్వారా చేయించి దేవునికి శత్రువుగా ఎదుటిగా నిలబెట్టడమే వాడి ప్రధానమైనటువంటి లక్ష్యం కనుక సాతానుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శోధన విషయంలోని మనం చాలా మెలకువలు కలిగి ఉండాలి ప్రియమైన వారిలో ఇది మొదటి పదం అయితే రెండో పదం పరిశోధకుడు పరిశోధకుడు అని అంటే ఒక వ్యక్తి మనసులో ఉన్నానా లేకపోతే లేనా అని తెలుసుకోవడం కోసం జరిగే ప్రయత్నమే పరిశోధన అండి అయితే మనం జనరల్గా అప్పుడప్పుడు అమ్మా నాన్నలు గనక పనికి వెళ్ళి ఒక వస్తువును కనుక కొనుక్కొని ఏదైనా సరే తినుబండారాలను కానివ్వండి కొన్ని స్వీట్స్ కానివ్వండి ఏవైనా సరే తినే వాటిని కొనుక్కొని మన బిడ్డలకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంటారండి మన అమ్మా నాన్నలో తీసుకొచ్చి కొడుకు కానీ కూతురుకు కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక మాట అడుగుతారు అమ్మ నానా నాకు కొంచెం పెట్టవా అని అంటుంటారండి అలా అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతారు చెప్పండి వాళ్ళు ఎందుకు అడుగుతారు అని అంటే ఈ బిడ్డలు పెడతారా పెట్టరా అనేది బిడ్డల మనస్సులో బిడ్డల హృదయంలో ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి స్థానం ఎంతుందో నా బిడ్డ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నా కూతురు నా కొడుకు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో నన్ను నేనంటే ఎంత ఇష్టమో అని తెలుసుకోవటం కోసం జరిగేటటువంటి చిన్న ప్రయత్నం అండి అది ఒకవేళ గనక ఆ పిల్లలు గనక పెట్టారనుకోండి ఆ తల్లి మరలా తీసుకుపోయి ఏం చేసే తెలుసా అదే స్వీట్ని వాడి నోట్లోనే పెట్టి గట్టిగా ముద్దాడి నా బంగారు కొండ అని చెప్పేసి ఎంతో చక్కగా ఆ బిడ్డని కవుగిట్లోకి తీసుకుంటుందండి ఒకవేళ పెట్టలేదు అనుకోండి పెట్టలేదు అన్నంత మాత్రాన తల్లి ఏమి బాధపడదో లేదా వాడిని కొట్టదో కొట్టి వాడి చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువును తీసుకొని తినదు ఎందుకు అని అంటే ఇదిగో వాడు పెట్టినా పెట్టకపోయినా సరే నా బిడ్డ నా గురించి ఆలోచిస్తాడులే వాడికి ఏం తెలుసులే అని అనుకుంటుందండి కనుక అది పరిశోధన వేరు అలాంటి దానిని పరిశోధన అని అంటామండి ఒక వ్యక్తి మనసులోని ఇతరుల మనసులోని మన స్థానం ఏంటో తెలుసుకోవటం కోసం జరిగే ప్రయత్నమే పరిశోధన అయితే ఆ పరిశోధన జరిపేటటువంటి మహానుభావుడు కూడా అదే హృదయాన్ని ఆయన కూడా లక్ష్యంగా చేసుకొని ఈ పరిశోధన జరుపుతున్నారండి ఆ పరిశోధించేది ఎవరు అని మరి లేఖనాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం కనుక జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వారలరా పదిహేడవ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడిందండి నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు ఏం చేస్తున్నాడంటే దేవుడు హృదయ పరిశోధన హృదయ పరిశోధన ఆ దినములు గతించిన తరువాత అబ్రహామును దేవుడు పరిశోధించను అని మాట ఉంటుందండి అంటే నాయనా అబ్రహామా ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా ఎందుకేనయ్యా ఆయన ఇచ్చింది ఆయన నువ్వే కదా నన్ను నడిపించింది నువ్వే కదా వృద్ధాప్యంలో నాకు పిల్లలు పుట్టరని తెలిసిన త ఆ ప్రాయంలో కూడా నాకు ఇచ్చినటువంటి బిడ్డను నీకు ఇవ్వడానికి నేను ఎందుకు ఎనకాడతనయ్యా అని చెప్పేసేసి దేవుని స్థానం ఏంటో దేవునికి మరలా దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప ఘనత ప్రియమైన దేవుని పిల్లలు పరిశోధన అంటారు దాన్ని పరిశోధన ఇక్కడ దేవుడు అంటున్నారు ఏమంటే భక్తుడు దేవుడికి చెబుతున్నారు నా దేవ నీవు హృదయ పరిశోధన చేయుచ్చు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావు అని నేను ఎరుగుతును అని అంటున్నారండి కనుక పరిశోధన అనేది దేవుడు చేసేది పరిశోధకుడు దేవుడు శోధకుడు అపవాది అపవాది మన శత్రువు దేవుడు పరిశోధకుడు ఆయన మన కన్న తండ్రి మనల్ని కన్నవాడు మనల్ని ఈ లోకంలోకి కలిగించిన వాడు మనకు సమస్తాన్ని తన కష్టర ఏమన్నా రెక్కల కష్టాన్ని ఈ భూలోకంలో పెట్టినవాడు మనం ఆయన రెక్కల కష్టాన్ని అనుభవిస్తూ ఆయన కోసం బ్రతుకుతూ ఉంటే ఆనందపడేవాడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి గొప్పవాడు ఆ కన్న తండ్రి ఆ కన్న తండ్రి కోసం బ్రతకాలని కోరుకోవటం న్యాయం ఇదిగో ఆయనకు దూరం కావాలని కోరుకోవటం దుష్టత్వం కనుక వాడు దుష్టుడు అపవాది అనేవాడు దుష్టుడు వాడు సాతానుడు కాబట్టి ఆ శోధనలు అనేవి ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాడు విడిచిపెట్టడం లేదు ప్రేమైన వారిలో ఎందుకంటే వాడు మన విరోధి మన నాశనమే వాడి యొక్క అంతిమ లక్ష్యం మనం దేవునికి దగ్గర కాకుండా గుండంలోకి వెళ్ళిపోవాలి వాడు వెళ్ళేటటువంటి ఆ అగ్ని జ్వాలల్లోనికి మనం దిగాలనేదే వాడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం కనుక ఇదిగో అపవాది శోధనలలో నుండి మనం ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని జాగ్రత్తగా చూస్తే రెండు మెలకువలు ప్రధానంగా ఈరోజు మనం ధ్యానం చేద్దామండి మొదటిది అసలు శోధనల్లోనికి పోకుండా మనం ఏమైనా చేయగలమా అమ్మా మనం అసలు శోధనల్లోనికే పోకుండా చెప్పినటువంటి సందర్భాలు అనేవి దేవుడు కొన్ని మెలకువలు చెప్పారండి అసలు శోధనలోనికి పోకుండా మొదటిది రెండవది శోధనలు కలిగించే స్థలంలో నువ్వుండకుండా జాగ్రత్త పడాలంట మొదటిది శోధనలో నుంచి ముందుగా తప్పుకోవడేటటువంటి మార్గం ఏమో మనం జనరల్గా కనుక మనకి దగ్గరలోని పంది వస్తుంది అనుకోండి లేకపోతే ఒక జంతువు బురదలో దిగినటువంటి జంతువు మన పక్కగా వస్తూ ఉంటుంటే మొదటి అవకాశం ఏంటిది మొట్టమొదటిది ఏంటిది అసలు ఆ బురద తగలకుండా ఉండటమే మంచిది కాబట్టి దానికి దూరంగా వెళ్ళిపోవటం మంచిది కాబట్టి ఇదిగో ఇక్కడ దేవుడు కూడా శోధనలను తప్పించుకోవటం ఎలా తప్పించుకోవడానికి కోసం ఏం చేయాలి ఇదిగో నీలాంటి నాలాంటే లాంటి రక్త మాంసములు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ శరీరంలో ఆయన కూడా అన్ని శోధనలు అనుభవించారు కనుక ఆయన నేర్పినటువంటి మెలకువలు ఆయన చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సంగతులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారు శోధనలోంచి మనం రాకుండా ఉండాలి తప్పించబడాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అని అడిగితే ప్రభులవారు వారు చెబుతున్నారు మతేసు వార్త ఇరవై ఆరు అధ్యాయము వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుంచి చూద్దామమ్మా ముప్పై తొమ్మిదో వచనం నుంచి చూద్దాం ముప్పై ఆరు నుండి కొన్ని మాటలు చదువుదాం ముందుగా ముప్పై ఆరు నుంచి అంతటి యేశు ప్రభువుల వారు వారితో కూడా గెచ్చెమనబడినటువంటి ఆ చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుమని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అప్పుడు యసుప్రభుల వారు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు అది నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ఎంత చక్కనైనటువంటి మాట అండి యేసు ప్రభులు వారు చెబుతున్నారు ఏమండి తను ఆల్రెడీ ఏమో శోధనలు అన్నీ అనుభవించేశారు కాబట్టి మీరు శోధనలలో అనుభవించకు ఏమంటే శోధనలలో ప్రవేశించకుండునట్లు మీరు శోధనలో ప్రవేశించకపోవటమే బెటర్ అయ్యా మీరు ప్రవేశించకుండా ఉండటం అంటే ప్రవేశించకుండా ఉండటం అని అంటే మీరు ఎప్పుడూ ఒక ఎగ్జామ్ కనుక వెళ్తే అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత పరీక్షకు పోవాలండి అన్ని విధాలు యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుడు అన్ని రకాల ఏమంటే అన్ని రంగాలుగా కూడా యుద్ధంలో ప్రాక్టీస్ చేసి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి సిద్ధమయ్యి అప్పుడు యుద్ధానికి పోతే శత్రువును కొట్టగలను అన్నటువంటి నమ్మకం ఉంటుందండి ఏం ట్రైనింగ్ లేకుండా ఎలాంటి సిద్ధపాటు లేకుండా ఏదో ఒక కత్తి ఒకటి పట్టుకొని ఎటు తిప్పాలో తెలియకపోతే ఆ కత్తి తనకే తగిలేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అదిగో శత్రువును కొట్టడం పక్కన పెట్టేసేసేసి ముందుగా ఇతను చనిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది కాబట్టి శోధనలలోనికి మీరు వెళ్ళిన తరువాత దాన్ని ఎలా గెలవాలో తర్వాత నేర్పుతాను ఇదిగో ప్రారంభంలో ఉన్నటువంటి వారు అమ్మ విశ్వాసంలోనికి ప్రారంభికులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మెలకు చాలా విలువైనటువంటి మెలకువండి చాలా విలువైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ అండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మీరు శోధనలలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో అనేకమైనటువంటి కుటుంబాలలో లేనిదేంటో తెలుసా ప్రార్థన అండి చర్చికి వెళ్తారు ఏమో ఆదివారం రోజు మాత్రమే వెళతారు ఆదివారం రోజు వెళ్ళి ఈ వారమంతా లోకంలో కలుస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ ఇష్టానుసారంగా గడుపుతారు కానీ ఉదయం కానీ రాత్రి వేళ కానీ ఒక నిమిషం పాటు దేవుడు అంత సమయాన్ని మనకిచ్చారు కదండి అమ్మ అంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చేసినప్పుడు ఒక్క నిమిషం కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోకపోతే దేవుని కోసం ఒక నిమిషాన్ని మోకరించి ప్రార్థించడానికి నీకు సమయం లేదా ఉదయం లేచిన వెంటనే పరుగు పరుగున నువ్వు సిద్ధమైపోయి నీ ఆఫీసుకి మీ బాసు చెప్పిన టైంకి రాకపోతే ఆయన ఎక్కడ నిలదీస్తాడో అని చెప్పి తిన్నా తినకపోయినా సరే పరుగెడుతుంటావే మరి నీ కోసం సమస్తాన్ని కలిగించి తల్లి గర్భంలో పిండముగా ఉన్ననాటి నుంచి రక్తపు ముద్దగా ఉన్ననాటి నుంచి ఈనాటి వరకు కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడి అవయవ నిర్మాణం చేసి అవయవాలకు ఎదుగుదలనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఇంత చేసినటువంటి మహానుభావుడు కోసం ఎంత సమయం కేటాయించాలి చెప్పండి ఒక సెకండ్ కూడా ప్రార్థన చేయకపోతే ఎలా అండి మరి అలాంటి వాళ్ళు మనం అందరం పరలోకం అడిగితే అసలు ఏమన్నా ఏమన్నా బాగుంటుందా చెప్పండి సిద్ధపాటు కలగాలి ప్రియమైన వారుల కనుక శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము చేయవలసినటువంటిది మొట్టమొదటిది ప్రార్థన మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి మెలకువుగా ఉండి ప్రార్థన చెయ్యాలి మనం ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా దేవుడు మనల్ని తండ్రి ఇదిగో నేను ఇంకాను కూడా బలపడలేదయ్యా ఇంకా నేను సిద్ధం కాలేదు కొంతకాలం నన్ను ఈ శోధనలోనికి రానియకుండా ఆత్మీయంగా ఇంకా బలపడేంతవరకు కూడా తండ్రి నాకు ఇంకా రక్షణ అనేటటువంటి ఆ కవచాన్ని చుట్టూ ఉంచు సో ఆ కంచెను నా చుట్టూ వెయ్యి అపవాదనే అనేవాడు నా దగ్గరకు రాకుండా చెయ్యి అని చెప్పేసి అడగటానికి ఆస్కారం ఉంటుంది ప్రియమైన వార్ల అదే మాటను యేసు ప్రభుల వారు పరలోక ప్రార్థన అయ్యా ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు ప్రార్థన నేర్పు అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి నేర్పారు మరి మాకు కూడా ప్రార్థన చెయ్యండి మాకు కూడా ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడిగితే యేసుప్రభుల వారు ప్రార్థన నేర్పుతూ మత వార్త ఆరు అధ్యాయంలోని వార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనంలోని ఎంత చక్కనైనటువంటి మాట ప్రార్థనలో నేర్పించారో చూడండి అమ్మా మనందరికీ కూడా వార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనం పదమూడవ వచనం చదువుతున్నాను ప్రియమైన వార్లర్ అక్కడ మంచి మాట రాయబడిందండి ఏమంటున్నారు అని అంటే వచనం నుంచి కనుక చూస్తే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము మము శోధనలోనికి తేక అని అంటున్నారండి మము శోధనలోనికి తేక నుండి మమ్మను తప్పించు అని ప్రార్థన చేయండి అని అంటున్నారండి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది ప్రియమైన వారు శోధనలు అనేవి ఏమంటే శోధనలలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేశారంటే ఆ పోస్తులు ఎడతెగక ఇదిగో ప్రారంభ సంఘం ఎడతెగక ప్రార్థనలో గడిపింది అంట ప్రియమైన వారుల కనుక మనం ప్రార్థన అనేది ఎప్పటికీ కూడా మానవండి మనకూడదండి ఇదిగో ఈ రోజు మీరు బాగా గమనించండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకపోతే లేకపోతే మధ్యాహ్నం తినకపోతే సాయంకాలం తినకపోతే ఎలా బలహీనమడిపోతుందో తండ్రితో సంబంధం అనేది కలిగి ఉండాలండి అలా కలిగి ఉండకపోతే మన శత్రువు మన మీద ఈజీగా కూడా ఏమంటే ప్రతీకారం తీర్చుకునేటటువంటి అవకాశం అనేది వస్తూ ఉంది ఇక రెండవ మెలకు కనుక చూస్తే ఇదిగో ఏమేమైతే ఇదిగో శోధనలు కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయో ఆ శోధనలు కలిగించేటటువంటి ఆ పరిస్థితుల నుండి నిన్ను నువ్వు దూరం చేసుకోవాలి అలా దూరం చేసుకోవటం కోసం దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి మెలుకువలలో వచ్చేసరికి ఒకటి ఇదిగో యవనేచ్చల నుంచి నువ్వు పారిపోనాయన అని అన్నాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం అనేక సార్లు మనం చదువుకున్నామండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం నీవు యవ్వనేచ్చల నుండి పారిపొమ్ము యవ్వనేచ్చల నుండి పారిపొమ్ము యోసేపు గారి జీవితంలోని ఒక శోధన వచ్చేసిందండి ఆయన భక్తిపరుడే ఆయన భక్తిపరుడే ఇదిగో ఆయన దేవుడు అంటే భయపడేవాడే దేవుడు ఇదిగో ఆకాశం నుండి ఆయన కన్నులతోని భూమి మీద నరులు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు అన్న భయం కలిగినటువంటి వాడే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఆ యోసేపు దేశం కాని దేశంలో పరాయి జనం మధ్య పరాయి భాష వాళ్ళతోని అక్కడ అమ్మబడినప్పుడు దేవుని భయం కలిగి దేవుని యొక్క మాటలను దేవుని భయమును తన హృదయంలో పెట్టుకొని దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి అతనిని పడవేయటం అపవాదికి చాలా కష్టతరమైపోయిందండి తన హృదయంలోనికి చొచ్చనివ్వటం లేదు ఎందుకంటే హృదయం అంత వాక్యంతో నిండిపోయింది అలా వాక్యంతో నిండిపోయినటువంటి యోసేపు యవ్వనస్తుడు యవ్వన ప్రాయంలో ఉన్నాడు చక్కగా ఉన్నాడు బహుసుందరుడై ఉన్నాడు ఇలాంటి యవ్వనస్తుణ్ణి దేవుని యొక్క అంబుల పొదిలో ఉన్న ఈ బాణాన్ని నా వైపుకు లాక్కోవాలి అనంటే ఇతని యవ్వనం అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఈ యవ్వనాన్ని వాడుకోవాలి అనంటే శరీరాశలను ఇతనిలో కలిగించాలి కానీ నేను నేరుగా కలిగించలేకపోతున్నానే మరి ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి ఆ ఇంటిలో యజమానుని యొక్క భార్య అయినటువంటి ఫోతిఫర్ భార్యను ప్రేరేపించాడు ఎందుకంటే ఆమె అన్నిరాలు ఆమె దేవుణ్ణి విస్మరించేసింది ఇదిగో అపవాదికి స్థానం కల్పించింది అమ్మా ఇదిగో నీ భర్త ముసలివాడైపోతున్నాడు నీ భర్త ఎవనో దాటిపోయింది ఇదిగో నీకు అందంగా కనపడేటటువంటి ఆ యోసేపు ఉన్నాడు కాబట్టి అతని మీద నువ్వు కన్ను వేసి అతనితో శీణించి అతనితో నువ్వు ఎంజాయ్ చేయి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అండి వివాహమైన వారిని కూడా తప్పుదారిని పట్టించేటటువంటి ఆలోచనలు అపవాది ఈరోజు ఎన్ని భయంకరమైనటువంటి వార్తల ప్రియమైన వార్లారా ఎందుకంటే హృదయాల్లో దేవుని వాక్యం లేకపోతే దేవుని భయం లేకపోతే ఎంతో ప్రమాదకరం మన జీవితాలకు ఆమె అతన్ని దినదినము కూడా తొందర పెట్టి ఒకనొక సందర్భంలో వచ్చేసరికి అతన్ని గట్టిగా బలవంతం చేస్తే అక్కడ నుండి దేవుడి కోసం ఇదిగో దేవుడు భయం కలిగినటువంటి అతడు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆ భయం ఏమంటే అతనికి తెలియదా ఇక్కడ నుంచి కనుక పారిపోతే ఏమో గొడవ చేసిద్ది ఏమో గ్యారెంటీగా కూడా నన్ను పట్టించింది ఇదిగో దేశం కాని దేశంలో నేను చెరసాల్లో పోతానో లేకపోతే చంపివేయబడతానో ఏం చేస్తారో నాకు తెలియదు అంత తెలిసిన వ్యక్తే కదండి అన్నింటికంటే కూడా ఏం ఆలోచించాడో తెలుసా ఇదిగో ఆయన దృష్టికి నేను ఇష్టడై ఉండట చాలా ప్రాముఖ్యకరం కనుక ఆయన చిత్తాన్ని నా జీవితంలో జరిగించాలి అని అంటే ఇదిగో ఈ యవనేచల నుంచి పారిపోవటం ఇక్కడ నుంచి పారిపోవటం బెస్ట్ లేకపోతే ఏమో ఏదో ఒక దినాన ఏమో మాట్లాడే మాటలకు ఏమో చూపించేటటువంటి ఈ యొక్క ఏమంటే ఈ ప్రేరణకు నేను ఎప్పుడైనా లొంగిపోయే అవకాశం ఉంది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి జైల్లో కూర్చోవటం బెస్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పంచభక్ష పరమాణాలను భుజించటం కంటే ఇదిగో ఆ తెరసాలలో ఉండి ఆ చెప్పుకూడు తింటాం బెస్ట్ అనుకోని అక్కడ నుంచి పారిపోయాడు ప్రేమైన వార్లరా ఆ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు అలా చేస్తావా చెప్పు దేవుడు చెప్పినటువంటి మెలకువలండి దేవుడు చెప్పినటువంటి ఎవరైనా సరే నీ ప్రాంతంలో గనక వీళ్ళు వీళ్ళ ద్వారా నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది అని అంటే దుష్ట సాంగత్యం కనుక నీ చుట్టూ ఉందంటే వాళ్ళ దూరం వాళ్ళకి దూరంగా ఉండు యవనేచల నుంచి పారిపో అని అన్నాడు జారత్వం నుంచి పారిపో విగ్రహారాధన నుండి పారిపో దేవుడు ఎన్నో మెలకువల ప్రేమైన వార్లారు ఎన్నో మెలకువలు అనేది చెప్పడం జరిగిందండి సామెతల గ్రంథము ఐదో అధ్యాయము చూడండి ఒక మంచి మాట ఇంకా సామెతల గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక చూస్తే మొదటి వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు ఇంకా కొన్ని మెలకువలు దేవుడు చెబుతున్నారండి నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము వివేకము గల నా బోధకు సెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్తీ పెదవుల నుండి మంచి మాట అండి జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేను నూనెపోయినవి చాలా ప్రేమగా చాలా ఏమండి ఐసయ్యేలా మాట్లాడతారు జాగ్రత్తగా ఉండండి అలాంటి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అని అన్నారండి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు ఈరోజు ఎన్ని అక్రమ సంబంధాలు ఎన్ని ఏమంటే ఈ లోక సంబంధమైన శరీర ఆశలను నెరవేర్చుకోవటం కోసం కుటుంబాలు కుటుంబాలే పతనమైపోతున్నాయి ప్రియమైన వారులారు కుటుంబాలు కుటుంబాలే చక్కని కుటుంబాలను దేవుడు ఇచ్చి పిల్లలను బహుమానంగా ఇచ్చి కుటుంబాలలోని ఆయన కూర్చినటువంటి వాక్యం అక్కడ వర్ధిల్ల చేయాలి అని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తే అపవాది యొక్క ఏమండి అగ్ని బాణాలకు లొంగిపోతున్నారండి నాయనా ఇదిగో జార స్త్రీ ఉండేటటువంటి ఆ ఛాయకు పోవద్దు అని అంటున్నారండి చూడండి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు దాని అది రెండంచుల గల కత్తి అంత పదును కలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాలము పాతాళమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రము కూడా విచారింపదు విచారింపదు ఇదిగో దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటు తిరుగును నా కుమారులారా నా మాట ఆలకించుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుకుడి జార స్త్రీయుండు ఛాయకు పోక పోవదునైనా అక్కడ పోవద్దు అసలు నీ మార్గమును దానికి దూరముగా చేసుకోనుము అని అన్నారు ఏమంటే దానికి దూరముగా చేసుకోను అని అన్నారు ఈరోజు చాలామంది కూడా క్రైస్తవుల పిల్లలు ఏమండి విదేశాలకు వెళ్ళి అక్కడేదో సంపాదిద్దామని అనుకుంటున్నారు కానీ అక్కడ ఎంత భయంకరమైనటువంటి జారత్వం ఉందో తెలుసా మీకు ఎంత విచ్చల విడితనం అక్కడ ఉందో తెలుసా మీకు ప్రియమైన దేవుని పిల్లలు పైకి భక్తులుగా కనబడుతున్నా కూడా లోపల ఈ జారత్వాన్ని జయించలేక ఇదిగో లోపల ఆత్మీయంగా చచ్చిపోయి పైకి క్రైస్తవులుగా తెల్ల బట్టలు వేసుకొని బ్రతుకుతున్నటువంటి ఎందరో ఎందరునో మనం చూస్తున్నామంటే జారస్తీయుడు చాయకు నువ్వు పోవద్దు ఒకవేళ పోయావా పోతే ఇదిగో నీ యవ్వన బలమును క్రూరులకును జీవి నీ జీవిత కాలాన్ని పరులకు ఇచ్చేస్తావు అని అంటున్నాడు ప్రియమైన వార్లారు వెళ్ళొద్దు యవ్వనేచల నుంచి పారిపోండి విగ్రహారాధన నుంచి పారిపోండి జారత్వం నుంచి పారిపోండి జారస్తీ ఉండు ఛాయకు నువ్వు పోవద్దు ఏమండి ఎన్నో మెలకువలు చెబుతున్నారు ప్రేమైన వారు ఇంకొక మంచి మాట చూద్దామండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవచనం చూద్దాం ప్రేమైన వారు తొమ్మిదో వచనం ఆరో అధ్యాయమో ధనవంతుల అగుటకు అపేక్షించు వారు అని అన్నారు అమ్మా ఈ భూమి మీద నువ్వు పుట్టింది దేవుని మహిమపరచటం కోసం దేవుని పని జరిగించటం కోసం దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవుణ్ణి నీ మనసులోని ఏమంటే పరిపూర్ణంగా సరే పరిపూర్ణంగా నీ హృదయంలో ఆయన కోసం బ్రతకటం కోసం దేవుడు బ్రతుకునిచ్చాడు కానీ అది తెలియనటువంటి ఎందరో ఎందరో ఈరోజు భూమి మీద ఇదిగో ధనవంతులు అయిపోవాలి ఇదిగో మేము ఒకప్పుడు కట్టిక పేదరికంలో ఉన్నాము కనుక ఆ పేదరికాన్ని జయించాలి అంటే ధనవంతులు అయిపోవాలి ఆ ధనవంతులు అయిపోవాలి అని అంటే భూమి మీద ఎలా అనేది ముఖ్యం అనేది దానికి సంబంధం లేకుండా ఇచ్చలవిడిగా నానా అడ్డదారులలోకి వెళుతూ ధనాపేక్ష అధికంగా కనపరిచి ధనవంతులగుటకు అపేక్షించేవారు ఖచ్చితంగా కూడా ఏమా ఎంత సంపాదించినా సరే అమ్మా ఎంత సంపాదించినా సరే భూమి మీద ఉంటావా చెప్పు లేకపోతే సంపాదించిన వాటిల్లో ఏదైనా నేను ప్రాణాన్ని కాపాట్టగలదా చెప్పు ఏది కాపాడలేదు ప్రియమైన వారు ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే వాడికి ఏంటి మేలు ప్రభు చెప్పినటువంటి గొప్ప మాట అండి కనుక భూమి మీద బ్రతికేటటువంటి అల్పకాలంలో ఏదో సంపాదిద్దామని ఏమంటే మీ అమ్మ నాన్నలు నీ కోసం కూడబెట్టారు అని నేను అనుకోవద్దు వాళ్ళు కూడబెట్టినా కూడబెట్టకపోయినా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా సరే పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు ఇదిగో ఆయనే నిత్యము కూడా మూడు పూట్ల నీకు భోజనాన్ని ఇస్తూ ఉన్నాడు సకల రోగాల నుంచి నిన్ను తప్పిస్తూ ఉన్నాడు దేవుడు సమస్తం నీకు అక్కరగా ఉన్నదేంటో ఆయనకు తెలుసు నీకు అక్కరగా లేనిదేంటో కూడా ఆయనకు తెలుసు అవసరమైనవి ఉంచుతాడు అవసరం లేనివి తీసివేస్తాడు దేవునికి నీ ప్రవర్తన మీద అధికారం ఇవ్వు అగుటకు ప్రయత్నం వద్దు ఒకవేళ దేవుడు గనక ఇచ్చాడా ఆ ధనాన్ని దేవుని సేవలో వాడటానికి ప్రయత్నం చేయి దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని దేవుడి కోసం ప్రయత్నం చేయి కానీ ఇది లోకంలో ధనాన్ని సంపాదించని ధ్యేయంగా గనక బ్రతికితే దేవుడు అంటున్నారు నాయన నువ్వు ఖచ్చితంగా శోధనలో పడిపోతావు అపవాదికి నువ్వు ఖచ్చితంగా కూడా ఛాన్స్ ఇస్తావు ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమండి ఎంతో సంపాదన వస్తుందని చెప్పేసి ఎంతమంది అండి ఎన్నో స్థలాలను కబ్జాలు చేసుకొని అమాయకులను పొట్టగొట్టి అమాయకులను అమ్మి ఒకే ప్లాట్ను గాని ఒకే స్థలాన్ని గాని అనేక మందికి అమ్మి చివరికి అచ్చ్యపాలైపోయి భార్యా బిడ్డలకు దొరకకుండా వాళ్ళ శవం అనేది కూడా ఇంటికి రాకుండా ఎక్కడో పారవేయబడినటువంటి అందరినూ చూస్తున్నాం ప్రేమైన వారులారు అందుకే దేవుడు ఒక మంచి మెలకు అంటున్నారు ధనవంతుల అగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచి వేయును నాయన ఇది మంచిది కాదు అని అన్న దేవుడు మంచిది కాదు అన్న తర్వాత దాని జోలికి పోతే ఏం పర్వాలేదండి మాకున్నటువంటి ఏమండి ఆ లెక్కే వేరు మేము తీసుకునేటటువంటి జాగ్రత్త వేరు అని అనుకుంటే కనుక ఏమండి మీ కొరివితో మీ తల గోక్కున్నట్టే లెక్క కనుక దేవుడు చాలా మెలుకోలు చెప్పారు ప్రియమైన వారిలో ఇలాంటి మెలుకోలు ఎన్నో మొదటిది ఇదిగో అసలు శోధనలోనికి పోకుండానే ప్రయత్నం చేయండి దేవుడిని ప్రార్థన చేయండి ైనా లో నేను ప్రార్థన చేయటం వల్ల ఇదిగో శోధనలో నుంచి తప్పించడానికి నాకు మార్గాలు చూపించదేవా నేను శోధనలోకి అసలు ప్రవేశించకుండా ఉండడానికి ప్రయత్నం నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేయండి మొదటిది రెండవది ఏ ప్రాంతంలో ఏ పరిస్థితులైతే లేకపోతే ఏ యొక్క సిచ్యువేషన్స్ అయితే నిన్ను శోధనలోనికి నడిపిస్తాయో ఆ పరిస్థితులలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి మొద రెండవ మెలకువ ప్రియమైన వారు మూడవది వచ్చేసరికి విశ్వాసంలోని మనం ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసంలోని దినదినము కూడా బలంగా వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పనిసరి అవుతుందండి కమనా ఒక సైనికుడు కనుక యుద్ధానికి సిద్ధమైపోయిన తర్వాత ప్రారంభంలో అతనిని యుద్ధంలో ప్రవేశపెట్టరేమో కానీ ఒకనొక ఆపత్కాలన ఒకనొక ప్రమాద కాలమన ఒక ఏ సైనికుడికైనా తప్పనిసరి అవుతుందండి యుద్ధంలోని అడుగు పెట్టడం అనేది యుద్ధ భూమిలో అడుగు పెట్టడం అనేది తప్పనిసరి అయిపోతూ ఉంటుంది ఒకవేళ యుద్ధంలో కనుక గెలిచాడా యుద్ధంలో గెలిచాడా ఇదిగో దేశం మొత్తం కొనియాడుతూ ఉంది కనుక అనేకమైనటువంటి మెలుకోలు అంటే కొన్నిసార్లు తప్పనిసరి అలా పంపించేటప్పుడు ఏ అధికారి అయితే ఆ సైనికుడిని పంపిస్తాడో ఆ సైనికుడు గురించినటువంటి అన్ని ఇతని స్థాయి ఏంది ఇతను ఏ క్యాడరో ఇతని శక్తి సామర్థ్యాలు ఏంటి ఇతన్ని ఏ లైన్లో పెట్టాలి ఫ్రంట్ లైన్లో పెట్టాలా బ్యాక్ లైన్లో పెట్టాలా ఎక్కడ ఉంచాలి అనేటటువంటి పూర్తి వివరణ తెలుసు కనుక ఆ అధికారి ఇతన్ని నిర్ణయిస్తాడు ఇదిగో ఇతను ఈ ప్రాంతంలోనైతే ఖచ్చితంగా నెగ్గుకొని రాగలడు అని కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో క్రైస్తవులమైనటువంటి మనము కూడా తప్పనిసరి పరిస్థితులలోని ఖచ్చితంగా గొడశోధనలను సహించేటటువంటి అవసరం అనేది మనకు ఉంది యాకోబు పత్రిక మంచి మాట చూద్దాం యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము వచనం చూద్దాం పన్నెండవ వచనం చూద్దాం శోధన సహించువాడు ధన్యుడు అని అన్నాడండి ఇంతకుముందు శోధనలోనికి ప్రవేశించుకుండు నిమిత్తము మీరు ప్రార్థనగా చేయండి మెలుకోగా ఉండి ప్రార్థన చేయమన్న దేవుడు నైనా శోధన అనేది వచ్చేసినా కూడా నాకోసం నిలబడాలి నువ్వు నన్ను ఇప్పుడు నువ్వు మనసులో నింపుకొని ఉన్నావు నువ్వు అపవాది వచ్చినంత మాత్రం నువ్వు భయపడకూడదు శోధనను నువ్వు సహించటానికి సిద్ధంగా ఉండాలి ఏమండి నెక్స్ట్ లెవెల్ అండి శోధనలలోని తరువాత లెవెల్ శోధనలను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును అని అంటున్నారండి ఎంత విలువైనటువంటి మాట అంట నువ్వు సహిస్తే శోధనలను కనుక సహిస్తే దేవుడు అంటున్నారు నీకు జీవ కిరీటం ఇస్తాను అని అంటున్నారు అండి గ్యారంటీ నీకు పరలోకం అని అంటున్నారండి కిరీటం అంటే అదే కదా నీకు పరలోకం గ్యారంటీ పరలోకం అనేది పొందాలి అని అంటే ఈ శోధనలను మనం సహించాలి శోధనలు ఎవరి మూలంగా వస్తాయి అని చెప్పాను మీకు అపవాది మూలంగా వస్తాయి ఎందుకు వస్తాయి వాడు మన శత్రువు కాబట్టి వస్తాయి ఎలా వస్తాయి వాడు హృదయంలోని వాడి ఆలోచనలు పెడుతూ ఉంటాడు ఇస్కరియోతు యోత్ యోధ అనే వాడి మనస్సులో ఎవరు పెట్టారో తెలుసా ఇదిగో అపవాది అనేవాడే పెట్టేశాడండి ఒక మాట చదివి మరలా ఇక్కడ కొద్దాం ఇక్కడ చెయ్యి అలా పెట్టేసి యోహాను సువార్త పదమూడు అధ్యాయంలోని ఒక మంచి మాట రాయబడిందండి ఈ అపవాది అనేవాడు ఎలాగూ శోధిస్తున్నాడు అనేది పదమూడు అధ్యాయము యోహాను సువార్త మొదటి వచనం తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినని యేసు ప్రభువుల వారు పస్కా పండుగకు ముందే ఎరిగిన వారై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిన వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ హృదయములో అనే మాట ఉంది చూడండి మీకు ఇస్కరియోతు యోధ హృదయములో ఇస్కరియోతు యోధ హృదయములో ఏం చేశారంటమ్మా అపవాది ఇంతకుముందు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అని ఉందండి ఆలోచన అపవాదిది దాని ఏమండి దాని ఆచరణ ఇస్కరియోతు యోధ జీవితంలో చూసారా ఆలోచన వాడిది ఇస్కరియోతు జీవి ఇస్కరియోతు యోధా గారి యొక్క జీవితంలోని వాడి ఆచరణను కొనసాగిస్తున్నాడు అంటే ఆ ఆలోచన తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు ముందే పెట్టి ఉన్నాడంట హృదయంలో ఇష్కరి యోతు యోధ హృదయంలో పెట్టేశాడంట ఇష్కరి యోతు యోధ ఇంతకు ముందు ఎప్పుడు పెట్టాడు అని అంటే మనవాడి దగ్గర ఆల్రెడీ ఏమండి అతను యేసు ప్రభులు వారు ఎక్కడికి పరిచర్యకి వెళ్ళినా సరే కానుకలు వచ్చేసినప్పుడు ఆ కానుకల సంచితం దగ్గరే ఉండేది వాడు దొంగ అయి ఉండి పన్నెండు అధ్యాయంలో ఉంటుందండి వాడు దొంగ అయి ఉండి ఆ సొమ్మును దొంగిలిస్తూ వస్తున్నాడంట చిన్న చిన్న దొంగతనాలు చేసి 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 అపవాదికి స్థానం కల్పించేశాడు అపవాదిని ఏమంటే పర్వాలేదులే అని అనుకున్నాడు బాగా స్కాన్ చేసి చూస్తే ఇస్కర్ యువతి యోధ అనేవాడు ఇదిగో బాగా నిండుగా కనపడ్డాడు సాతానికి ఇదిగో నా పని జరిగించాలి అంటే ఈడే నాకు బెస్ట్ ఫ్రెండు కాబట్టి ఇదిగో ఈడి హృదయంలో ఆలోచన పెడదాం ఆ ఇంకా ఎన్ని రోజులు ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం ఒకేసారి లైఫ్ సెటిల్ చేసుకో వెండి నాణ్యాలు వస్తాయి నీ కుటుంబం సెటిల్ అయిపోద్ది ధనం వచ్చేసిద్ది ఎంతమంది అండి ఈ ఆలోచనలకు చెప్పండి ఈరోజు డ్రగ్స్ అమ్మేవాడిని పెద్ద పెద్దగా బడాబాబులు అనుకున్నటువంటి వారు డ్రగ్స్ అమ్ముతూ ఇదిగో ఒక్కటగనక చేరిస్తే కోట్ల రూపాయలు వస్తుంది అని ఆశపడి చివరికి కటకటాల పాలైనటువంటి వారు ఎందరో ఉన్నారు అక్రమ సంపాదన కోసం పరుగులు పెట్టి హత్యగావించబడిన వారు ఎందరో ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా అపవాది తమ హృదయాలలో చెడు ఆలోచనలు కల్పించటమే ప్రియమైన వర్లర్ కనుక ఇదిగో హృదయం లోపల వాడి ఆలోచనను పెట్టారు ఇదిగో అపవాది హృదయాన్ని తన అక్రమమైనటువంటి తన దుష్టమైనటువంటి ఆలోచనలో మానవ హృదయాల్లో ఉంచుతున్నారు కాబట్టి దేవుడు చెప్పేటటువంటి మెలకు ఏంటో తెలుసు నాయన అలాంటి శోధనలు నీకు వస్తూనే ఉంటుంటాయి ఆ శోధనలు అనేవి వచ్చేసినప్పుడు నువ్వు వాటిని సహించు అలా సహిస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు జీవకిరటాన్ని నేను నీకు ఇస్తాను కనుక దేవుడు శోధించేవాడు కాడండి దేవుడు మనల్ని శోధించేవాడు కాడు అదే మాట చెబుతున్నారండి యాకోబు పత్రికలోని యాకోబ పత్రిక పన్ ఏమో మొదటి అధ్యాయము పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు ఆయన ఏం చేస్తారంట అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటమును పొందును దేవుడు కీడు విషయమై నేరడు నిన్ను చాలామంది అనుకుంటారండి తప్పుడు ఆలోచనలు అది ఇదిగో మాకు ఈ కష్టాలు అనేవి ఎందుకు వస్తున్నాయి వాడు ఉంటే ఏమైపోయాడు వాడు ఉన్నాడా లేడా అని చెప్పేసేసేసి ఇది సాతాను యొక్క ఆలోచన సాతానుడు నిన్ను దేవుడు నిన్నెందుకు శోధిస్తాడండి ఏమండి ఏమంటే ఏ బిడ్డైనా సరే చెడిపోవాలని తల్లి కానీ తండ్రి కానీ కోరుకుంటారా పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి నిన్నెందుకు కోరుకుంటాడు ప్రేమైన వాళ్ళ ఆయన కీడు విషయమై శోధించేవాడు కాడు అసలు ఆయన కీడు విషయమై నిన్ను శోధించడు దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు ఆయన ఎవనిని శోధింపడు ఎవనిని శోధింపడు ఆయన మన కన్న తండ్రి మన కోసం కష్టపడినవాడు మన కోసం తన రెక్కల కష్టాన్ని మన మధ్యలో పెట్టినవాడు మనం భుజిస్తూ మనం ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ఆనందపడేవాడు ఆయన అరిచేతులు మనల్ని చెక్కుకున్నవాడు మన కోసం పరలోకంలో నుండి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మనం చేసిన పాపాలకు బదులుగా తన రక్తాన్ని మనకు దారపోసి మన కోసం మరలా తిరిగి రావాలని నిత్యము దినమంతా కూడా చేతులు ఎదురు చూస్తున్నటువంటి గొప్పవాడండి మన కన్న తండ్రి కాబట్టి ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనాను సరే శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను ఎందుకు దేవుడు ఉంటే నాకు ఇవి వస్తాయి అని అనొద్దు అనొద్దు అంటున్నారు ప్రియమైన వర్లరా అనొద్దు అంటున్నారండి ఈ శోధనలో దేవుడిలో లేనోడికి కనుక వస్తే వాడి దురాక్రమ వలన దా వాడి దురాశల వలననే వాడి జీవితాన్ని కబలించి వేస్తాయండి ఒకవేళ దేవుని కోసం బ్రతికే వారికి కూడా వస్తాయి అనే సంగతి ఇప్పుడు మనకు అర్థమైపోయింది శోధన గ్యారంటీగా వస్తుంది ఈ శోధనలు వచ్చేసినప్పుడు దేవుడికి తెలుసా తెలీదా ఏమని దేవుడికి దేవుని కన్నులకు మరుగైనది ఏముంటుంది చెప్పండి దేవుని యొక్క కన్నులకు మరుగైనది ఏమీ ఉండదు ఆయనకంతా కూడా స్పష్టంగా తేటగా కనపడింది కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో శోధన అనేది వచ్చేసినప్పుడు ఆ శోధన జరిగే సంగతి దేవుడికి తెలుసు ఒక మంచి మాట చూద్దామండి యోగు గ్రంథంలోని మీకు తెలిసినటువంటి సంగతి యోగు గ్రంథము మొదటి అధ్యాయము యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం చూద్దాం ప్రియమైన వారిలో ఆరో వచనం దేవదోతల సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది అగువాడు శోధకుడు ఆ దేవదూతలతో కూడా కలిసి వచ్చెను అప్పుడు దేవుడు అంటున్నారండి నీవు ఎక్కడ నుండి వచ్చి తివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో నుండి సంచరించుచు ఆ భూమి మీద నుండి వచ్చి తినయ్యా అక్కడేగా నీ పిల్లలు ఉంది నీ పిల్లలు నాశనం చేయాలంటే నాకు ఉన్నటువంటి ఒకే ఒక ఛాన్స్ అదే కదా ఇంక నేను ఎక్కడికి పోయి ఎక్కడ ఉంటాను చెప్పు చందమామ మీద నీ పిల్లలు లేరే ఇంకొక గ్రహం మీద నీ పిల్లలు లేరే భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ నాశనమే నా ప్రధాన లక్ష్యం కాబట్టి అక్కడే నేను తిరుగుతున్నాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాను ఎవరిని మృంగుతున్నాను తిరుగుతున్నాను నువ్వు నాకు సమయం కొంచమే ఇచ్చావు కనుక నేను వారి మధ్యనే దిగి ఉన్నాను అని ఖచ్చితంగా చెబుతున్నాడండి చెబుతున్నారు అప్పుడు దేవుడు ఏమంటున్నారు చూడండి అందుకు దేవుడు అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా ఏమండి దేవుడు తన కోసం బ్రతికే వారిని తన హృదయంలో ఎప్పుడు అండి ఎందుకంటే భూమి అంతటిని చూశారు భూమి అంతటిని చూసినప్పుడు భూమి మీద దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే పరలోకంలో ఆయన ఆనందం అంతా ఇంత కాదండి దేవుని కోసం కనుక నువ్వు బ్రతకటం ప్రారంభిస్తే ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుడి కోసం బ్రతకటం ప్రారంభిస్తే దేవుడు ఎంత ఆనందపడతాడో మాది ఇప్పటికే మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి సంగతులు దుఃఖపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉండి ఉండొచ్చు ఇదే సరైనటువంటి సమయం దేవుని కోసం నువ్వు బ్రతకేటటువంటి సమయం నీ తప్పులన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నాయనా ఇదిగో శోధనలోంచి నన్ను తప్పించు నాకు మెలుకోలు నేర్పించు అనంటే నీ తండ్రి నీకు చుట్టూ వేయటానికి సిద్ధంగా ఉన్నాడు నీకు అనేకమైనటువంటి మెలుకోలు నేర్పి నిన్ను బలవంతుడిగా అపవాది ముందు నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో దేవుని కోసం రావడానికి నీకు ఆ తెగింపుందా దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఉందా దేవుని కోసం నువ్వు ఏదైనా భూమి మీద చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే ఈ క్షణాన్ని నువ్వు మోకరించి దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు ప్రియమైన వర్ల అలా దేవుని కోసం బ్రతికి బలపడి దేవుని ఎదుటి యథార్థవంతుడిగా బ్రతుకుతున్నటువంటి ఆ యోగును చూసి అనేవి అడిగి ఛాలెంజ్ చేస్తున్నాడండి దేవుడు నీవు నా సేవకుడైనటువంటి యోపు సంగతిని ఆలోచించివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి నాయందు భయభక్తులు కలిగి నాయందు భయభక్తులు కలిగి నాయందు భయభక్తులు భయం భక్తి రెండు ఉండకపోతే దేవుని సేవించలేరండి నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడును భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు భూమి మీద లేడా లేకపోతే ఆ దేశంలో లేడా బాగా వినాలి భూమి మీద లేడా ఆ దేశంలో లేడా ఆ దేశంలో లేడు అని చెప్పటలేదండి దేవుడు భూమి మీదనే అతని వంటి వాడు మరొకడు లేడు అని అంటున్నారండి భూమి మీద అతని వంటి వాడు లేడు రికార్డ్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలండి రికార్డ్ అంటే ఏమంటే వరల్డ్ రికార్డ్ అంటారు చూసారా ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డు ఈ రికార్డుని ఎవడో బ్రేక్ చేయలేడిక ఎలాంటి రికార్డు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు ఎప్పుడు కొట్టినా కూడా ఎలా ఉండాలి తెలుసా ప్రపంచంలో రికార్డు కొట్టేటట్టు ఉండాలండి మన గురించి కనీసం ఆ బజార్నైనా సరే ఇతని వంటి వాడు మరొకడు లేడు అని చెప్పగలుగుతున్నారా లేదా సంఘంలో కనీసం సంఘంలో కూడుకుంటున్నాం కదా ఈ సంఘంలో వచ్చేసరి అమ్మో ఇతని వంటి వాడు మరొకడు దేవునికి భయపడేవాడు ఎవడు లేడు అని ఎవరని చెబుతున్నారు నీ గురించి సాక్ష్యం అలా చెప్పాలి ప్రియమైన వార్లారు అలా చెప్తున్నప్పుడు ఇతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని ఆయన గర్వంగా ఆయన కుమారుడు గురించి చెబుతూ ఉంటే అపవాది అనేవాడు ఎలా అడుగుతున్నాడు చూడండి ఎలాగో ఏమండి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒకడునూ లేడు అని అని అడుగగా అపవాది అంటున్నారు యోబు ఓరకనే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటి వారికి కలిగిన అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకను చుట్టూ వేచితివి కదా అని అంటున్నారండి అంటే ఏమ పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఫెన్సింగ్ ఉంటుందండి కరెంట్ సప్లై ఉంటుంది నైట్ ఇవ్వడానికి కనుక వచ్చేసేటంటే షాక్ తగిలిద్ది అమ్మా కంచె వేసేస్తారు కొన్నిసార్లు అలానే దేవుడు కూడా నీ జీవితం నీ హృదయానికి కంచె వేసేసాడండి ఆయన గనక నీ హృదయంలో నువ్వు పెట్టుకొని ఆయనను స్థుతించడం ప్రారంభిస్తే నీ హృదయానికి కంచె వేసేసాడు ఎందుకంటే నా కుమారుడు వాక్యంతో నిండిపోయాడు నా కుమారుడు నన్ను తన హృదయం నిండా నింపుకున్నాడు అని ఆ హృదయానికి నీ జీవితానికి కంచె వేసేసాడు ప్రి అపవాది దూరడానికి ఛాన్స్ లేదండి అపవాది నిన్ను శోధించడానికి అవకాశం లేదు యోబు మీద అనేక ప్రయత్నాలు చేశాడు వాడి వల్ల కాలేదు దేవుడు యోబు గురించి చెబుతూ ఉంటే ఆ యోబు గారి యొక్క భక్తి జీవితాన్ని చూసి దేవుడు గొప్పగా పరవశించిపోతూ ఉంటే చిన్నగా చెబుతున్నాడు అండి ఏమండి హేమండి ఇగో నేను చాలాసార్లు ప్రయత్నం చేశానని డైరెక్ట్గా చెప్పటం లేదు ఇదిగో అతనికి ఉన్న సమస్తానికి నువ్వు కంచె వేశావు కదా అందుకోసం నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ కంచెను ఒక్కసారి తీసి మొత్తుతావా అని అంటే నేనెందుకు మొత్తుతాను ఆయన ఆ బిడ్డల్ని నేనెందుకు నా పిల్లలకు కీడు చేస్తాను నా పిల్లలకు నేను అన్ని సమస్తాన్ని సమకూర్చింది నేనే కదా నేనెందుకు కీడు చేస్తాను ఒకవేళ కంచె తీసి చూడు నేను నిరూపిస్తాను అతను నీ యందు భయభక్తులు లేడని అని అన్నారండి ఇప్పుడు గనక తీయకపోతే ఎలా చెప్పండి కంచె వేసిన కంచె తీసిన నా కుమారుడు నా కుమారుడే నా కుమారుడు నా కోసం బ్రతుకుతారు అన్నటువంటి గొప్ప ఆలోచనలతో ఆ కంచె తీయటం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లల ఆ తర్వాత జరిగినటువంటి సీక్వెన్సెస్ వరుసగా జరిగినటువంటి నష్టాలు మీకు అంతటికీ తెలుసు ఇదిగో ఎన్నో ఆస్తులు అంతస్తులు అన్నీ కోల్పోయాడు కుటుంబం కోల్పోయాడు శరీరం కోల్పోయాడు అన్నీ కోల్పోయినా కూడా యహోవ ఇచ్చెను యహోవ తీసుకొనిను ఆయనే సమస్తానికి కూడా అర్హుడు ఆయనకే స్తోత్రం కలుగునుగాక అని చెప్పేసి ఎంత గొప్ప మాటలండి అంటే భక్తులు జీవితాల్లో కూడా ఖచ్చితంగా కూడా ఈ శోధనలు అనేవి వస్తాయి దేవుణ్ణి నమ్మావా నా ప్రియమైన సహోదరి సహోదరుడు నీ జీవితంలో కష్టాలు నీ జీవితంలో కన్నీళ్ళు నీ జీవితంలో శోధనలు అనేవి వస్తూ ఉంటాయి ఆ శోధనల్లో నువ్వు నిలబడాలంటమ్మా ఆ శోధనలో నిలబడాలంట పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోని ఒక మంచి చెబు దేవుడు చెబుతున్నారండి ఎంతో విలువైనటువంటి మాట ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి మనల్ని ధైర్యంగా నిలబెట్టేటటువంటి మాట ఒక మాట చూడండి మొదటి అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూద్దాం ప్రేమైన వర్లు ఆరు ఏడు వచనాలను ఇందువలన వలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి అవసరమును బట్టి అవసరం ఇదిగో యోబు గారికి ఆ రోజు శోధనలకు ఆయనకు అనుమతి ఇవ్వటం అవసరమైంది అవసరములను బట్టి నానా విధములైన శోధనల చేత నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున మీరు కొంచెము కాలము మీకు దుఃఖము కలగాలి అని అంటున్నారండి దుఃఖం కలిగిద్దినైనా తప్పనిసరి అయింది తప్పనిసరి అయింది ఏమండి నానా విధములైన శోధనల చేత అవసరమును బట్టి అని అన్నారండి అవసరమును బట్టి కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది సువర్ణ సువర్ణము ఏమండి మనందరికీ తెలుసు సువర్ణం అంటే బంగారం బంగారం మనకి జనరల్గా భూమిలో దొరికినప్పుడు బంగారం అదండి అది బంగారానికి మలినం అంటుకుందనుకోండి ఆ బంగారం లోపల చిన్న 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 ఆ బంగారానికి చిన్న చిన్న మలినాలు ఆ బంగారానికి చిన్న చిన్న అయినటువంటి ఈ మలిన పదార్థాలు అంటుకొని ఉన్నప్పుడు దాన్ని వేరు చేయాలి అని అంటే ఖచ్చితంగా కూడా మనం ఏం చేయాలో తెలుసా ముందుగా బంగారాన్ని అది బంగారం కదా అని చెప్పేసేసి మనం వెనకాడకూడదు ఆ బంగారాన్ని తీసుకోవాలి కొలిమి ఏమంటే కొలిమిలోనికి కంసాలి కొలిమి దగ్గరికి తీసుకువెళ్ళాలి ఆ కంసాలి ఆ బంగారాన్ని తీసి కొలిమిలో పెట్టి అగ్ని చేత కాల్చటం మొదలు పెట్టాలి అలా కాల్చినప్పుడు బంగారం కరగటం ఆ అగ్నికి కాల్చివేయబడి బంగారం కరిగి బంగారం అంతా ఒకవైపు మలినాలన్నీ మరొక వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రేమైన వార్ల ఇదిగో కళ్ళంలో కనుక ధాన్యాన్ని శుభ్రపరిచేటప్పుడు ధాన్యాన్ని ఎలాగైతే తూర్పారబడుతూ ఉంటుంటారు గాలి అనేది వచ్చినప్పుడు గాలి రాకపోతే ఎలా చెప్పు గాలి అనేది రావాల్సింది అలా వచ్చినప్పుడు ఆ గింజల్లో దాగి ఉన్నటువంటి పొట్టు మలిన పదార్థాలని కొట్టుకొని పోవాల్సింది ఇదిగో అగ్ని పరీక్ష వలన ఏమంటే ఆ అగ్ని పరీక్ష వలన బంగారం ఎలాగైతే శుభ్రం చేయబడుతుందో ఎంత మంచి మాట అండి ఏమంటున్నారు చూడండి నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీపరచబడుతుంది కనుక కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఈ శోధనలలో నీకొక పరీక్ష జరుగుతుందమ్మా అపవాదికి దేవునికి మధ్య నీ జీవితం పట్ల నీ హృదయం పట్ల ఒక పోటీ జరుగుతుంది ఒక పరీక్ష జరుగుతుంది దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఆమె ఎవరనుకున్నారు ఇదిగో ఏ శోధనలకి లొంగనటువంటి వారు నా కోసం నిరంతరము ప్రార్థించేవారు నా ఎందు భయభక్తులు కలిగిన వారు నా కోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ భూమి మీద కొద్ది కాలమే ఉండి నా కోసం నిత్యము బ్రతకడానికి అర్హులు వీళ్ళు అని దేవుడు గొప్పగా నీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడు శోధనలో నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేయాలండి ఈ మెలకువలు నీ నీ హృదయంలో పెట్టుకోవాలి ఇదిగో శోధన గనుక ఏదైనా సరే జరగకూడనటువంటిది నీ జీవితంలో జరుగుతుందా కీడులు అనేవి నీ జీవితంలో నీకు వస్తున్నాయా నష్టాలు అనేవి నీ జీవితంలో పలకరిస్తున్నాయా పర్వాలేదు డోంట్ వరీ దేవుడున్నాడు నీతోని దేవుడున్నాడు ప్రియమైన వర్లరా కనుక కనుక దేవుడు ఏమంటున్నారంటే అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు అని అన్నారండి మీకు మెప్పు మీకు మెప్పు ఆయన ఏమంటే ప్రపంచం ఎవరో సంఘంలోకి వచ్చినటువంటి ఒక పెద్దోడో ఇంకొకడో భుజం మీద చేస్తేనే మనం మురిసిపోయేటటువంటి మనం సర్వలోకంలో ఉండేటటువంటి న్యాయాధిపతి సర్వోన్నతుని అద్వితీయ కుమారుడు ముల్లోకాలకు అధిపతి ఆయన సమస్తానికి వారసుడు అలాంటి గొప్పవాడు ఇదిగో నిన్ను మెచ్చుకుంటూ ఇదిగో ఏమండి సర్వమానవాలు ఎదుట నీ గురించి గొప్పగా పలుకుతూ ఉండేటటువంటి ఆ సందర్భం ఒకసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని పిల్లలారు అలాంటి స్థితిలోకి నువ్వు రావాలని ఆ శోధనలు నువ్వు సహించాలని ఆ శోధనల వలన నీకు జరిగేటటువంటి విశ్వాసానికి పరీక్షకు నువ్వు నిలబడాలి అని దేవుడు నీ గురించి కోరుతున్నారండి ఒక సందర్భాన్ని ముగించుకొని ఒక సందర్భాన్ని చక్కగా ధ్యానం చేసేసి ముగించేసుకుందామండి అది బబులోనియుల కాలం అండి అది బబులోనియుల కాలం ఆ కాలం ఆ కాలంలోని దేవుణ్ణి సేవించేటటువంటి యూదులు తాము నివసిస్తున్నటువంటి ఎరుసలేమో ఇజ్రాయేలు దేశాల నుండి అక్కడి నుంచి చెరపట్టబడి ఇదిగో బబులోను సామ్రాజ్యంలోనికి కొనిపోబడ్డారు బబులోను సామ్రాజ్యం దేశం దేశం పరాయి రాజ్యం పరాయి పరిపాలన భాష కాని భాష పరాయి జనుల మధ్య అక్కడ నివసిస్తున్నటువంటి వారిలో ఎందరో యూదులు అక్కడ నివాసం చేస్తున్నారండి లక్షల కొలది యూదులు అక్కడ ఉన్నారండి లక్షల కొలది యూదులలోని నలుగురు ప్రాయంలో వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నారు మీ అందరికీ తెలిసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి దానియులు అభ్యజ్ఞ ఏమండి ఆ మాట చూడండి ఒకసారి దానియలు గ్రంథంలోని దానియులు గ్రంథము ఒక నలుగురు యవనస్తులు ఉన్నారంటండి దాని గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము శద్రకు మేషాగు అభిజ్ఞ మరియు వీళ్ళండి వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురున్నారు ఈ నలుగురికి అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటి అని అంటే మహారాజు గారండి నెబుకత్ నేజర్ ప్రపంచాన్ని జయించినటువంటి మహారాజు అతి క్రూరుడు భయంకరమైనటువంటి ఆ రాజు అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి దేశం దేశంలో పరాయి రాజ్యంలోని పరాయి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ కాలంలో దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ రాజుగారి ఆజ్ఞ ఏంటి అని అంటే నేను ఒక ప్రతిమను చేయించేశాను ఆ ప్రతిమ ఇదిగో మీ మధ్య నిలవబెట్టబడుతుంది ఆ ప్రతిమను నిలవబెట్టినప్పుడు ఆ బంగారు ప్రతిమను నిలవబెట్టినప్పుడు మీ మీ ప్రాంతాల్లో ఉన్నవారు ఇదిగో పిల్లన గ్రోవులు ఈ బాకా నాదాలు ఈ శబ్దాలు వినగానే మీ మీ ప్రాంతంలో ఉన్నవారు వెంటనే సాగిల పడండి ఇదిగో నిలబెట్టబడినటువంటి ఈ ప్రతిమకు సాగిల పడండి దాన్ని నమస్కరించండి దానికి పూజించండి అనేది రాజుగారి ఆజ్ఞ అండి రాజుగారి ఆజ్ఞ అమ్మ రాజుగారి ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందండి రాజుగారి ఆజ్ఞను కనుక ధిక్కరిస్తే దానికి శిక్షను కూడా ప్రకటించడం జరిగింది ఆ శిక్ష ఏంటి అని అంటే అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఒకవేళ రాజుగారి ఆజ్ఞను పాటించకపోదామా అగ్నిగుండంలో ప్రాణాలు పోతాయి రాజుగారి ఆజ్ఞను పాటిద్దామా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి నియమం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఇదిగో మీరు పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క జీవమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు కనుక భూమి మీద ఉన్నటువంటి ఏ యొక్క స్వరూపాన్ని కానీ ఏ విగ్రహారాధన కానీ మీరు ఎవరు చెయ్యకూడదు ఏ విగ్రహానికి మీరు మొక్కకూడదు దానికి సాగిల పడకూడదు దానికి పూజించకూడదు అన్నటువంటి దేవుని నియమం మరొక వైపు ఒక పక్క రాజుగారి ఆజ్ఞ మరొక పక్క దేవుని ఆజ్ఞ ఏమండి భయంకరమైనటువంటి శోధన కాలం అండి అది భయంకరమైనటువంటి శోధన కాలం ప్రియమైన దేవుని పిల్లల మరి ఆ శోధన కాలం లోపల ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి దేవుని మాట వినకపోతే భూమి మీద ప్రాణాలు పోతే భూమి మీద రాజు మాటలు కనుక వింటే దేవుని ఆజ్ఞను తొలగిపోతూ ఉంటారండి అప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి అదే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా ఆ తెలివికి ఒక మాట ఒక ప్రార్థన చేస్తాం ప్రభు నీకు తెలియని ఏముంది దేవా నా మనసంతా నువ్వే ఉన్నావు నా హృదయం అంతా నువ్వే నిండి ఉన్నావు కానీ ఈ దుర్మార్గుడు నమస్కారం చేయకపోతే మరి ఈడు చంపేసేలాగా ఉన్నాడు నేను నీ కోసం బ్రతకాల్సినటువంటివి ఇంకా చాలా కాలం ఉంది నీ కోసం పనిచేయాల్సినటువంటి సమయం ఇంకా ఉంది ఈ అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటించాల్సినటువంటి ఆ పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తొందరపడి ఇదిగో నేను నా జీవితాన్ని కోల్పోవటం కంటే ముందు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో గొప్పగా బ్రతుకుతామని తప్పించుకుంటామండి ఏ ఆ తెలివితేటలు వాళ్ళకి లేవ చెప్పండి ప్రియమైన వార్ల వాళ్ళకి లేవా అండి ఆ తెలివితేటలు లేవంటే ప్రియమైన దేవుని పిల్లల దేవుణ్ణి మనస్సును గట్టిగా హత్తుకున్నటువంటి వారండి వాళ్ళు మనసుని పరిపూర్ణంగా నింపుకున్నటువంటి వారండి వారు అందుకోసమే అక్కడ ఒక మంచి మాట అంటున్నారండి చూడండి మంచి మాట దానియలు గ్రంథము మూడో అధ్యాయము దానియలు గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి చూస్తున్నాం నేను పద్నాలుగో వచనం నుంచి చదువుదాం ప్రియమైన అంతటా అంతట నెబుకేజరు వారితో ఇట్లనూ శద్రకు మేష అభ్యజ్ఞగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను పెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా అది నిజమా అని అడిగారండి అది నిజమా అని అడిగి తర్వాత పదిహేనవ వచనానికి వచ్చేసరికినే బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్యములను మీరు వినున్నప్పుడు ఆ సమయం లోపల సాగిలపడి నేను చేయించిన ఒక్క నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే లేకపోతే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు మీరు వేయబడుదురు నా చేతిలో నుండి ఏమంటే ఈ మాట పౌరుషాన్ని తెచ్చిందండి దేవుని మరలా జ్ఞాపకం చెప్పించిందండి నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనగానే హృదయాలు బగ్గున రగిలిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలారు దేవుని కోసం బ్రతకటానికి వచ్చినటువంటి దేవుని వలన వెలిగింపబడినటువంటి అగ్ని కణాలండి వాళ్ళు అగ్ని కణాలండి బగబగా మండేటటువంటి అగ్ని కణాలు దేవుడి కోసం పరితపిస్తూ ఇదిగో దేవుని ఎదుట వెలిగినటువంటి మేము ఇదిగో ఈ అగ్ని గుండానికి భయపడతామా మేము అని ఎప్పుడైతే దేవుడి గురించి అంతా వాళ్ళు ఏమంటున్నారు మా నా యొక్క చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అలాగ చెప్పారో లేదో వాళ్ళు సమాధానం ఏమంటున్నారండి చూడండి ఏమంటున్నారు శద్రకును మేషాకును అభ్యజ్ఞయు అను వారు రాజుతో ఎలాగూ చెప్పిరి నెప్పు అని అంటున్నారండి ఒక రాజుగారిని పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుందండి మన ప్రధానమంత్రినో లేకపోతే ముఖ్యమంత్రినో పేరు పెట్టి పిలిస్తే నెక్స్ట్ మినిట్లో అరెస్ట్ అయిపోతాం పేరు పెట్టి పిలిస్తేనే మిగిలిన కార్యక్రమం తర్వాత జస్ట్ పేరు పెట్టి పిలిస్తేనే ఏమండి అలాంటిది ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్నటువంటి ఆ రాజును ఏమని పిలుస్తున్నారండి వీళ్ళు ఆ రాజును పేరు పెట్టి పిలిచి నెప్పు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్న చింత మాకు లేదు ఏమయ్యా నువ్వు అగ్నిగుండంలో వేస్తావా నువ్వు చేయించినటువంటి ప్రతిమకు నువ్వు మొక్కుకునేటటువంటి విగ్రహానికి నేనెందుకు మొక్కాలి నువ్వు మొక్కైనటువంటి దేవతకు నేనెందుకు మొక్కాలి నా దేవుడు సజీవుడు నా దేవుడు సర్వలోకంలో ఉన్నటువంటి సర్వాంతర్యామి నా దేవుడు ఆ దేవుడిని విడిచిపెట్టి నీ దేవతకు మొక్కమంటున్నావా లేకపోతే అగ్ని కొండంలో వేస్తావా అంటున్నావా దీనికి మేము సమాధానం చెప్పాలా ఒక్కసారి ఆకాశంలోకి ఎప్పుడైనా చూశావా చూడు బగభగ మండేటటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశ మండలంలో ఎన్ని ఉన్నాయో తెలుసా ఆ అగ్ని గోళాల నుండి ఈ భూమిని కాపాడుతున్నది ఎవరో తెలుసా నా కన్న తండ్రి అయినటువంటి దేవుడు నా సజీవుడైనటువంటి దేవుడు అగ్ని గోళాల నుండి ఈ భూమిని కాపాడగలిగినటువంటి నా గొప్ప దేవుడు ఈ ఆఫ్టర్ ఆల్ నువ్వు మండించినటువంటి ఈ అగ్నిగుండంలోంచి తప్పించడానికి సమర్థుడు కాడ సమర్థుడు ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లల ఎంత గొప్ప మాట అండి దేవుణ్ణి తమ హృదయంలో ఎంతగా నింపుకున్నారు ప్రియమైన వారు అలాంటి విశ్వాసంలోకి మనం రావాలండి సాతాను శోధనలు ఎదిరించేటటువంటి ఎదిరిస్తున్నారండి సాతానుడు కాదు వాడి బాబు వచ్చినా కూడా లెక్క చేయనంత ఏమండి దేవుణ్ణి నింపుకొని దేవుణ్ణి ఏమండి దేవుడు ఏమండి అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరలోకంలో దేవుడు సింహాసనంలో కూర్చోగలడా చెప్పండి అసలు ఈ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు బంస్ వచ్చి ఉంటాయండి దేవుడికి ఏమండి బంస్ వచ్చి ఉంటుంటాయి అప్పుడు ఏమంటున్నారో చూడండి అక్కడ మరలా మరలా మాట చూద్దాం ఎంత బాగుందో శద్రకును మేషాగును అభిజ్ఞగయో అని వారు ఎలాగో చెప్పిరి నెప్పుకద్దేజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించి తప్పించి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు సమర్థుడు ఆయన సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఇదండి ఉండాల్సినటువంటి విశ్వాసం రక్షించడానికి సిద్ధమే అయినా ఒకవేళ రక్షించకపోయినా సరే అని అంటున్నారండి ఈరోజు ఈ విశ్వాసం చాలామందికి లేదండి ఒకసారి గనక ప్రాణాలు పోతాయని అంటే మాత్రం అడుగు వెనకడుగు వేసేటటువంటి వాళ్ళు ఉన్నారండి స్టెఫెన్ ఎందుకు అడుగు ముందుకు పెట్టాలి చెప్పండి స్టెఫెన్కి తెలియదా వీళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారని పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి కనుక భూమి మీద ఉన్నటువంటి నరమాతృడు ఎవడైనా చూశానని చెప్పాడో వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారన్న సంగతి ఆ స్థెఫెనకు బాగా తెలుసండి ఇదిగో పరలోకం తెరవబడింది పరలోకంలోని పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శమను యేసు ప్రభులు వారు నేను చూశాను అని ధైర్యంగా చెప్పేశాడు వాళ్ళు రాళ్ళు విసిరినా కూడా తన ప్రాణాలను నా దేవుడు నన్ను రక్షించినను రక్షించకపోయినను ఎందుకంటే ఇక్కడ గనక ఆయన సేవలో కన్ను మూస్తే ఆయనతో నిత్యము బ్రతికి ఉండేటటువంటి భాగ్యం కావండి దేవుడు గర్వపడేటటువంటి క్షణాలు ప్రియమైన దేవుని పిల్లల శత్రకు మేషాకు అనేవారు కూడా అంటున్నారు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా రాజా నీ దేవతలను మేము పూజింపము నీవు నిలవబెట్టించినటువంటి ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపము నువ్వు చేయాల్సింది చేసుకోపో అని అన్నారండి అందుకు రాజుగారి ముఖం ఏమైపోయిందంటండి ఆయన ముఖము వికారమాయను ఏమండి అలా ఒక మహారాజును పట్టుకొని ఇంత మాట అంటే వాడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలండి చెప్పండి చిన్న బొయ్యడండి అండి చిన్నబోయాడు ప్రియమైన దేవుని పిల్లలారు ఇదిగో చిన్న చిన్నబొయ్యాడు కోపం అనేది రగ్గిలకు ఉంది అందరిని పిలిచాడు ఈ అగ్నిగుండాన్ని ఇదిగో ఏడంతలుగా పెంచండి వీళ్ళని దేశంపై కాళ్ళు చేతులు కట్టి అవతలు ఇసిరేసి చేయండి అని అన్నారండి విసిరేసిన వారు కాల్చబడ్డారు ముగ్గురిని లోపలికి విసిరివేస్తే ఏమంటే ఇంత జరుగుతూ ఉంటే దేవుని కోసం ఇంతగా తెగించి భూమి మీద నడుస్తూ ఉంటే పరలోకంలో తండ్రి ఊరుకుంటాడా చెప్పండి మీ శోధనలను మీకు అనుమతి ఇచ్చినప్పుడు మీ స్థాయి ఏంటో ఆయనకు తెలుసు మీకు మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు ఏదో ప్రపంచంలో ఎవరికీ లేని శోధనలు మీకు వస్తాయని అనుకోవద్దు శద్రకు మేషకు అభెజ్ఞ వారి యొక్క బ్రతుకు ఇది వాళ్ళ స్టేటస్ వాళ్ళ స్టాండర్డ్ ఇది ఇదిగో నువ్వు నేను ఉన్నటువంటి స్థితి ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కరి ఏమంటే సామర్థ్యం కొలది ఆయన శోధనలకు అనుమతి అనేది ఇస్తూ ఉంటుంటాడు అనుమతి అనేది ఇస్తూ ఉంటుంటాడు వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళారు నెబు కజ్నేజర్కి ఏమంటే నలుగురు కనిపించారు ఒకడు దేవదోతా స్వరూపాన్ని కలిగినటువంటి వాడు గొప్ప ఆశ్చర్యం కలిగింది నాయన పరలోకమందున్నటువంటి దేవుని సేవకులారా బయటికి రండి నేను తప్పు చేశాను అని చెప్పేసేసి ఒప్పుకున్నటువంటి గొప్పవాడండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు కనుక శోధనలకు నిలవకపోతే చెప్పండి ఎలాగ మరి శోధనలకు నిలవబట్టే కదండి ఆ రోజు వచ్చినటువంటి శోధనకు వాళ్ళు భయపడి ఉంటే ఆ శోధన గనక నిలవకపోతే ఈరోజు శద్రకు మేషకు అభిజ్ఞగా అని వారి గురించి మనం తెలుసుకోగలమా సింహాల యొక్క బోనులోనికి దానియాలు గారు వెళ్ళకపోతే ఆయన గురించి నువ్వు నేను మాట్లాడుకునేవారమా చెప్పండి ఆ శోధనలకు నిలిచిన వారు ప్రియమైన వారలారు ఇదిగో అలాంటి శోధనలు వాళ్ళ కాలంలో దేవుడు ఆనందపడ్డాడండి వాళ్ళను చూసి గర్వపడ్డాడండి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎంతో గొప్పగా ఆ బిడ్డల గురించి ఎంతో ఆనందపడినటువంటి సందర్భాలు ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించి ప్రియమైన సహోదరి సహోదరుడు ఒక్కసారి నువ్వు నేను ఆలోచించు ఈరోజు భూమి మీద దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావు శోధనలు వచ్చిన వెంటనే శోధనల్లో కుంగిపోయి కుషించిపోయి దేవుడు వల్లనే ఇది వస్తాను అని అనుకుంటున్నావు భ్రమపడుతున్నావా నో అది రావటానికి ఇదిగో ప్రారంభ స్థితిలో ఉంటే దేవుడికి మొరపెట్టు దేవుడిని ప్రార్థన చెయ్యి నాయన ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యి ఒకవేళ కనుక శోధనలు వస్తే నాయన నాకు శోధనలు వస్తూ ఉన్నాయి నిలబడటానికి నాకు సహాయం చెయ్యి అని దేవుణ్ణి అడుగు దేవుడు నీ పక్షాన ఉంటాడు దేవుడు నిన్ను నిలవబెడతాడు ప్రియమైన దేవుని పిల్లలరా మన ప్రభు అండి యసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభుల వారిని కూడా విడిచిపెట్టలేవాడు అపవాదం అనేవాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసంతో ఉండి ఆయన ఎంత ఆకలి కొన్నాడు అలాంటి ఆకలిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని విడిచిపెట్టలేవాడు యేసు ప్రభు దగ్గరకు కూడా వచ్చి అపవాది శోధించడం మీరు తెలుసుకొని ఉన్నారండి అపవాది శోధించి 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 ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు ఇదిగో ఈ లోక మహిమను చూడు నువ్వు నా కాళ్ళక మొక్కితే ఈ లోక రాజ్యాధికారం నీకు ఇచ్చేస్తాను దేవాలయం నుండి క్రిందకు దూకు దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాడు అని అనేక విధాలుగా శోధించినప్పటికీ కూడా యేసు ప్రభువులు వారు ఏమంటే అసలే ఆకలితో అలమటించి ఆకలితోని ఏమంటే ఎంతో కృషించి నిశ ఏమంటే ఎంతో నీరసించిపోయినటువంటి ప్రభువును ఇలాంటి శోధిస్తూ ఉంటే యేసు ప్రభుకి ఏంటండి అంత ఓపిక ఎంత ఓర్పండి మన ప్రభుకి అది నేర్చుకోవాలి ప్రేమేణ వార్ల చివరికి శోధించి 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 సాతా సాతానుగాడికే విసుకొచ్చేసిందండి విసుకొచ్చేసిందండి విసిగి 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 చివరికి విసిగి యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక నువ్వైనా నేనైనా సరే ప్రేమైన సహోదరి సహోదరుడు దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం మనం ఈ భూమి మీద బ్రతిక అల్పకాలం శోధనలు వస్తూనే ఉంటుంటాయి ఆ శోధనలు వచ్చినప్పుడు దాని నుండి తప్పించడం కోసం దానిలో మనల్ని గెలిపించడం కోసం మన తండ్రి సిద్ధంగా ఉన్నాడు మరి ఆ తండ్రిని నీ జీవితంలో ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే దేవుడి సహాయం తీసుకో దేవుడి కోసం బ్రతుకు కలుముసుకోండి ప్రార్థన చేసుకుందండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ అమూల్యమైన సంగతులు మీరు మాకు వినిపించారు అవును నాయన ఈ భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం తండ్రి మీకోసం తండ్రి బ్రతకాలని తండ్రి మిమ్మల్ని తండ్రి మా హృదయానుసారంగా తండ్రి మరి మా హృదయంలో నింపుకొని తండ్రి మీరు చూపినటువంటి మార్గమందు తండ్రి సత్యమందు తండ్రి మేము నడవాలని మీరు కోరుకున్నారు కోటాను కోట్ల సంవత్సరాలుగా కోసం ఎదురు చూశారు మీరెక్కల కష్టాన్ని ఈ లోకంలో పెట్టారు తండ్రి తండ్రి మరి భూమి మీద బ్రతికేటటువంటి మీ బిడ్డలమైనటువంటి మేము తండ్రి మిమ్మల్ని ఇంకానూ పరిపూర్ణంగా అర్థం చేసుకునే తండ్రి మా జీవితాల్లో తండ్రి మిమ్మల్ని ఘనపరిచేవారిగా తండ్రి మిమ్మల్ని ఎప్పుడు గెలిపించేవారిగా తండ్రి ముందుకు ఉండేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీ బిడ్డల తండ్రి ఓపికతో మీ మాటలు విన్నారు తండ్రి మరి ప్రారంభ దశలో ఉన్నటువంటి మీ బిడ్డలను కృపలో జ్ఞాపకం చేసుకోండి శోదనలకు తండ్రి వారిని అప్పగించకుండా మీ కృపను తండ్రి మీ కంచెను తండ్రి వారి హృదయాలకు తండ్రి మరి కట్టమని తండ్రి బ్రతిమలు తండ్రి ఎవరెవరైతే తండ్రి ఇంకనో తండ్రి బలంగా మీ సేవలో ఉన్నారో తండ్రి శోధనలు వచ్చినప్పటికీ కూడా తండ్రి శోధనలు జయించడానికి అవసరమైనటువంటి మీ మెలకువలను తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి హృదయంలో పదిలిపరుచుకొని తండ్రి సిద్ధంగా ఉండేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచండి మీకు లోబడి తండ్రి అపవాదిని ఎదురించేటటువంటి మీ బిడ్డలుగా తండ్రి మేము నిలబడటానికి మాకు తండ్రి సహాయాన్ని దయచండి ఇంతవరకు మీరు చెప్పినటువంటి మాటల మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని మరొకసారి ప్రతిమలు మీ దయ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే తండ్రి మేము మరలా మిమ్మల్ని కలుసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని అంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులు కప్పచెప్పుకుంటూ తండ్రి ఏసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడయిండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్